హలో హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్. నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడేసుకుందామా. నిన్న జరిగిన ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటంటే, మీకు ఏది హైలైట్గా అనిపించింది? పల్వి ప్రశాంత్ కెప్టెన్ అయింది మీకు హైలైట్గా అనిపించిందా? నాకైతే అది కాదబ్బా. అమర్దీప్ చేసిన కామెడీ నాకు హైలైట్గా అనిపించింది. అసలు కలర్ ఎంత పూసుకున్నాడు ఫేస్కి, నేను గుర్తు తెచ్చుకొని చచ్చిపోయాను. అసలు నవ్వలేక మళ్ళీ నేను చరణ్తో కూడా చెప్తానే ఉన్నా అనమాట. ఏమనంటే, అసలు కలర్ ఎంత పూసుకున్నాడు చరణ్ అని చెప్పేసి, అమ్మో ఆ కలర్ అప్లై చేసుకొని కూడా ఇట్లా కూర్చోవడం. మళ్ళీ నేను అన్నాను, అమర్దీప్ ఫ్యాన్స్ ఏమైనా హర్ట్ అవుతారేమో చరణ్, నేను ఏమన్నా మాట్లాడితే అమర్దీప్ గురించి నన్ను తిడతారేమో అంటే, అమర్దీప్ ఫ్యాన్స్ ఉన్నారా? ఇంకా ఉన్నారు కానీ ఇంకా ఫ్యాన్స్ ఉన్నారా అమర్దీప్ గురించి చూసిన తర్వాత కూడా బిగ్ బాస్లో అని చరణ్ అన్నాడు. నిజం కదా, ఇంకా ఫ్యాన్స్ ఉండి ఉంటారు. ఎప్పుడైతే కలర్ పోసుకున్నాడో ఇంకా వెళ్ళిపోయి ఉంటారు ఉన్న నలుగురు కూడా. అలా అనిపించింది నాకు. సో పల్లవి ప్రశాంత్కి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అని చెప్పాల్సిందే, ఎందుకంటే ఎంత బాగా ఆడాడు ఆ పిల్లోడు. అసలుకి ఎంత సూపర్ అనిపించింది. సందీప్ చేసిన ఫౌల్ గేమ్స్ ఈ వీక్ అంతా వాళ్ళు చెత్తగానే బిహేవ్ చేశారు. సందీప్ కానీ, అమర్ కానీ, తేజ ఇంకా యావర్ చాలా బాగా చక్కగా ఆడారు. ఇంకా ప్రియాంక కూడా మంచిగానే జడ్జ్మెంట్ ఇస్తుంది అనిపించింది, కానీ మళ్ళీ ఆ చేంజ్ చేసుకోవడం అనేది నాకు నచ్చలేదు. ఫస్ట్ అది చెప్పేసి ఉంటే ఓకే కాదు, ఫస్ట్ మళ్ళీ చేంజ్ చేసేసింది కదా దాన్ని. ఈ ప్రతిసారి సందీప్ ఏం చేస్తున్నాడంటే, అరిచి డెసిషన్ని చేంజ్ చేపిస్తున్నాడు ఎవ్రీ టైమ్. నన్ను మాట్లాడి అని చెప్పింది కదా ప్రియాంక. సో నేను అంటే ఎక్కువగా హైలైట్ అయిన విషయాల గురించి చెప్తున్నాను, కానీ లైన్గా ఎపిసోడ్ బిగినింగ్ నుంచి ఏం జరిగింది, ఒక్కొక్కరు ఏం మాట్లాడారు అనేది కాకుండా, జస్ట్ మనకు ఇది ఇట్లా బాగుంది అనిపించింది నేను చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే అమర్దీప్ సందీప్ దీంట్లోకి వచ్చేసారు, లెటర్స్ రూమ్లోకి వచ్చేసారు, రావడం ఏడుపు స్టార్ట్ చేశారు. నిజంగా జెన్యున్గా అనిపించింది ఆ ఏడుపు. అక్కడ పాపం అంతమందిని మిస్ అయ్యి, ఒక ఫోన్ లేదు, ఇంకా ఎవరితో కనెక్షన్ లేదు, ఉండదు ఫీలింగ్ అయితే ఉంటుంది గ్యారంటీ. కానీ ఎందుకో నాకు ఫేక్ అనిపించింది అబ్బా, వాళ్ళిద్దరిది ఫేకే అనిపించింది. ఈ సందీప్ చూస్తే మా అమ్మ గురించి ఉంటుంది అని చెప్పేసి సెంటిమెంట్ డైలాగ్స్ వేసాడు. అమ్మ గురించి అంటున్నారు బిగ్ బాస్ అని చెప్పేసి అమర్దీప్ స్టార్ట్ చేశాడు పర్ఫార్మెన్స్. నిజంగా పర్ఫార్మెన్స్ అనే అనిపించింది. మీరు ఏమని అనుకోండి, నాకు మాత్రం పర్ఫార్మెన్స్ అనే అనిపించింది. కొంచెం సేమ్ బాధేసింది కానీ ఫీల్ అవుతున్నాడేమో అని చెప్పేసి. కానీ ఏమో ఓవర్గా ఏడవడము, ఇలా అయిపోవడము, అది లెటర్ వేసేసినప్పుడు అని చెప్పి రియాక్ట్ అవ్వడము, ఈ సందీప్ కూడా హెవీగా ఏడ్చాడు వాళ్ళ మమ్మీ గురించి లెటర్లో ఉంటుందేమో అనుకుంటే, వాళ్ళ వైఫ్ ఏమో ఏడడుగులు ఏందేందో కవిత్వాలు రాసి పంపించింది, ఇంకా ఏడ్చి మాట్లాడాడు. ఆ లెటర్లో నాకు తెలిసి వాళ్ళ మదర్ గురించి లేదని అనిపించింది. అంటే ఆ కాన్సెప్ట్ చదివిన దానిలో ఏమో అదైతే జరిగింది. లైవ్ కూడా చూస్తున్నాను నేను అప్పుడప్పుడు. ఓకే, ఇదంతా జరిగింది. వీళ్ళ పర్ఫార్మెన్స్లు అయితే హెవీగానే ఇచ్చారు వీళ్ళిద్దరు. తర్వాత శివన్న ఇంకా పల్లవి ప్రశాంత్ వచ్చారు. నిజంగా నాకు ఐ లిటరలీ ఏడ్పు వచ్చేసింది నిన్న నాకు. అంటే ఆ పల్లవి ప్రశాంత్ ఏడ్చేటప్పుడు, పల్లవి ప్రశాంత్ కూడా లాస్ట్లో కొంచెం ఎక్కువగానే ఏడ్చాడు అనిపించింది, కానీ అంటే చెప్పాలి కదా అది కూడా అనిపించింది కానీ, బట్ వాళ్ళంతా ఓవర్గా అయితే చేయలేదు. అబ్బాయి చాలా బాగా లెటర్ రాసి పంపించారు వాళ్ళ పేరెంట్స్, ఎంతమంది ఏమంటున్నా కూడా నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్పేసి. నిజంగా అబ్బాయి చాలామంది అనే మాటలన్నీ పడుతున్నాడు. చాలా చక్కటి బిహేవియర్ అబ్బాయి అని చెప్పుకోవచ్చు. అందరితో ఇలా కామ్గా ఉండి అడ్జస్ట్ అయ్యి మంచిగా గ్రాఫ్ పెంచుకుంటున్నాడు, ఇంకా టాస్కుల్లో గెలుస్తున్నాడు, ఎక్స్ట్రాడినరీగా ఆడుతున్నాడు. నిజంగా ఫస్ట్ కెప్టెన్ అయిపోయాడు, సూపర్ అనిపించింది నాకు. రియలీ చాలా సూపర్ అనిపించింది. ఫస్ట్కి ఇప్పటికీ ఎంత ఒపీనియన్స్ చేంజ్ అవుతాయో కదా,
ఫస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు ఆ పిల్లోడు, నాకు ఇప్పుడు ఎంత బాగా ఆడుతున్నాడు, అసలు ఎంత చక్కగా ఆడుతున్నాడు అనిపించింది. ప్రియాంక కూడా ఈ మధ్య ఒకసారి ఆ పెరుగు వేసుకుంటాను అక్క అని చెప్పి అడుగుతుంటే ఎంత ఎలాగా మాట్లాడింది, ఎంత కోపంగా, ఏదో యారగెంట్గా బిహేవియర్ అనమాట. అదే ఇంకెవరైనా అడుగుంటే అట్లా చేసేదా, కానీ ఈ అబ్బాయితో మాత్రమే బిహేవియర్ ప్రతి ఒక్కరు వేరేగానే ఉంటున్నారనమాట. సో శివాజీ గారు వచ్చేసి కాఫీ కోసము చాలా, ఇంకా ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు బిగ్ బాస్, నాకు కాఫీ అడిక్షన్ నాకు తెలుసు అనమాట, నేను బాగా కనెక్ట్ అవుతాను కాఫీకి. ఎందుకంటే నేను చాలాసార్లు కూడా వీడియోస్లో చెప్తున్నాను, ప్రతిరోజు నైట్ అనుకుంటాను అంటే ఆపేద్దాం కాఫీ అని చెప్పేసి. ఎందుకంటే కాఫీ తాగడం వల్ల నాకు షుగర్ ఎక్కువ వేసుకుంటాం కదా, వేసుకోవడం వల్ల నాకు యాక్నీ వస్తుంది అనమాట. సో అందుకని నాకు కాఫీ ఆపేద్దాం 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 అని దానికి నేను సర్చ్ చేస్తుంటాను అనమాట గూగుల్లో, కాఫీ మంచిదైనా మంచిదని చాలా వరకు రాసుంటారు. సో కొంచెం మనము మనల్ని మనము కూల్ డౌన్ చేసుకుంటాం, ఏం కాదు తాగచ్చు అన్నట్టు. నేను కాఫీ అయితే కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ నాకు కాఫీ ఉండాలి. ఇంకా చరణ్ అయితే టీ పర్సన్ అనమాట, కానీ చరణ్ని కూడా కాఫీ పర్సన్గా చేంజ్ చేశాను నేను. మార్నింగ్స్ కంపల్సరీ నేను కాఫీ కల్పిస్తాను చరణ్కి, ఈవినింగ్ మాత్రం టీ పెట్టించేస్తాను, ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే టీ పెట్టించేస్తాను. అండ్ ఇప్పుడు నేను బిగ్ బాస్ గురించి చెప్పకుండా నా గురించి ఎందుకు చెప్తున్నాను, ఓకే మనము బిగ్ బాస్ గురించి మాట్లాడేద్దాం. సో ఇది జరిగింది, కాఫీ తాగుతూ ఎంత చక్కగా మాట్లాడారు శివాజీ గారు అనిపించింది. ఎక్కడ ఆయన కూడా ఎమోషనల్ అవుతున్నారు, గ్యారంటీ అవుతారు, ఎంత కంట్రోల్ చేసుకుంటూ చాలా రోజులు అయిపోయింది మిస్ అవుతున్నాను అని చెప్పడం అయితేనేవి, ఈ పల్లవి ప్రశాంత్ వచ్చేసి ఆడన్నాను ఆడన్నాను ఏం చెప్పలేకపోతున్నాను అని చెప్పి అనడము, వెంటనే ఉండ్రా నువ్వు ఆడు అని చెప్పేసి ఆయన లెటర్ వేసేయడం, అవి కూడా తీసుకొని రావద్దు నాకు రెండో పెళ్ళం ఈ కాఫీ నాకు ఇచ్చారు థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పేసి ఆయన వచ్చేసాడు బయటకి. వచ్చేసిన తర్వాత నేను లైవ్లో చూశాను, ఏమనంటే చెప్తూ ఉంటారనమాట వాళ్ళందరికీ, ప్రియాంకకి వీళ్ళకి, వాడు అందరితో కలవలేయడమ్మా ఇట్లా అంతా చెప్తూ ఉంటారు. చాలా చాలా బాగా అనిపించింది నాకు, సూపర్ వాళ్ళిద్దరిది మాత్రము. సో ఇదంతా అయిపోయింది తర్వాత ఈ సెంచరీ మ్యాట్రిస్ది పెట్టారు, ప్రియాంక విన్ అయింది, ఓకే హ్యాపీ, ఇది బాగా ఆడారు. అది కూడా ఆడిన తర్వాత మెయిన్ టాస్క్ వచ్చేద్దాం, రంగు పడుద్ది టాస్క్ స్టార్ట్ చేశారు సందీప్ మాస్టర్. అసలుకి మనము బాగా చూస్తే ఇట్లా అప్లై చేసేటప్పుడు గ్యారంటీ ఆ టీషర్ట్స్ అనేవి అలా వస్తాయి. సో అలా వచ్చింది, బాగా ఆడాడు అంటే ఏదో ఒక కబడ్డీ ఆడుతున్నట్టు ఆడాడనమాట పల్లవి ప్రశాంత్ మాత్రం. ఆ మిస్ చేయడం అయితేనేమి సూపర్ సూపర్ అనిపించింది నాకు. గౌతమ్ కూడా నిన్న గౌతమ్ మాటలు కూడా నాకు నచ్చాయి, ఎందుకంటే మీది మీకే తగు తిరిగి వస్తుంది, ఎందుకంటే మీరు అందరితో అడిగారు అవును శోభా శెట్టిది అయితేనేమి అసలు వీళ్ళు ఎందుకు ఇలాగా వెళ్ళి గ్రూపిజం గ్రూపిజం అని చెప్పి అక్కడ నాగార్జున గారు ఎవ్రీ వీక్ వీళ్ళని తిడుతున్నా కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు, అన్నీ ఫాల్ గేమ్సే, ఫ్రూట్ నించా గేమ్లో ఫాల్ గేమ్ అవి వేసేసారు, ఆ తొక్కలేసేసారు. ఇప్పుడే ఇందాకే ప్రోమో చూశాను, మంచిగా క్లాస్ ఉన్నట్టుంది ఇద్దరికి, అమర్దీప్కి. అసలుకి సాటర్డే అయితే అమర్దీప్ ఇట్లా స్టార్ట్ చేస్తాడా, వా అసలు నిజంగా కామెడియన్ అయిపోయాడు అమర్దీప్. అమర్దీపే కామెడీ చేసుకుంటున్నాడు, ఆ తేజస్వికి తేజస్వి గౌడ కదా ఏమనిపిస్తుందో కానీ చూసి రియల్లీ అబ్బాయి ఏందో అసలు కనిపిస్తుంది ఏదో నిజంగా గుర్తు తెచ్చుకుంటేనే అసలు అది పేస్ది. ఓకే ఓకే పేస్ది మళ్ళీ మాట్లాడదాం. ఈ ప్రస్తుతానికి వచ్చేసి ఈ టాస్క్ జరిగేటప్పుడు ఈ సందీప్ అనేది కొట్టాడు, మొహం మీద కొట్టాడు, ఇవన్నీ ఎంత అట్లా గట్టిగట్టిగా మాట్లాడడము, ఎలాగైతేనేమి టేస్టీ తేజ అని పంపించేశారు. ఈయన మళ్ళీ గేమ్లో ఇన్ అయిపోయాడు, ఓకే గేమ్లో ఇన్ అయ్యాడా, గౌతమ్ని కూడా అందుకే నిన్ను అతి తెలివి డాక్టర్ అనేది అబ్బాయికి అస్సలకే ఆ డాక్టర్ డిగ్రీ గురించి మాట్లాడినా లేకపోతే అబ్బాయి బాడీ గురించి మాట్లాడినా స్టార్ట్ చేస్తాడు మన గౌతమ్ గారు. సో ఆ గౌతమ్ బాగా మాట్లాడాడు, నిన్ను డాన్సర్ అని చెప్పేసి ఏమైనా స్కిల్ మాస్టర్ అదంతా నేను అన్నానా దీంట్లో లైవ్లో కూడా అంటారు, ఏమంటే అన్నా కూడా నేను అనను నిన్ను ఇంకా చెప్పు సందీప్ అనడం కానీ నువ్వు అనడం కానీ ఇట్లానే స్టార్ట్ చేయ. ఫస్ట్ అయితే అన్న 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 అనే అంటా ఉన్నాడు,
సో ఓకే దమ్కి ఇస్తాను ఏదో అనినందుకు ఆ మాటలు వచ్చాయన్నమాట. ఇవన్నీ మాట్లాడేసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి అటాక్ చేశారు సందీప్ మీద. ఓకే అవుట్. ఇప్పుడు మీ సందీప్ టైగర్ పులి ఏంటి అటాక్ చేస్తుంది అటాక్ అది ఇది అని మాట్లాడేసి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాడి విషయం వాడు చెప్పుకోవడము కరెక్టేనా అని చెప్పేసి సందీప్ మాస్టర్ గురించి శివాజీ గారు చెప్తుంటే, అన్న పదవి ప్రశాంత్ గెలుస్తాడన్న, ప్రశాంత్ గెలుస్తాడన్న, ఆయన చెప్పింది కూడా వినడం లేదు, ఒకటి పెట్టేసుకున్నాడు నిజంగా. ఈ అమర్దీప్ బిగ్ బాస్కి వచ్చింది, బిగ్ బాస్ అంటే ఆ గేమ్ ఆడడానికి అనిపించడం లేదు, శివాజీ గారు ఆయన్ని పొగడట్లేదు అనే ఫీల్ అయిపోతున్నాడు, పోరా అన్నాడంట. ఓకే ఇక్కడ వచ్చేసి నాకు ప్రతిసారి అమర్దీప్ ఆ కలర్ అప్లై చేసుకుందే గుర్తొస్తుంది ఫేస్. ఓకే మనము ఇది మాట్లాడదాం. ఇది మళ్ళీ గౌతమ్ ప్రశాంత్ కూడా ఎంత బాగా ఆడారు అనిపించింది, సూపర్. ప్రశాంత్ అయితే ఎక్సలెంట్, అంతే కొంచెం కొంచెం అక్కడక్కడ వైట్ వైట్ కనిపిస్తుంది. అప్పుడు బెల్ మోగింది, తర్వాత ఎవరో చెప్పండి ఫస్ట్ కెప్టెన్సీ అని, కెప్టెన్ ఎవరు అని అంటే అప్పుడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ చిన్నగా ప్రియాంక, ఎందుకంటే ఎవరికి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు, చిన్నగా క్లాప్స్ అందరు. బట్ బయట మాత్రం జనాలు చాలా హ్యాపీగా ఉన్నారు, ఇంట్లో కొంతమంది జనాలు హ్యాపీగా లేకపోతే పోనీ. ఓకే కెప్టెన్ అయిపోయాడు, కెప్టెన్ అయిపోయాడు కానీ గేమ్ అయిపోయిన వెంటనే మనం క్రికెట్లో చూస్తుంటాము ఎంత ఆపోనెంట్స్ ఉన్నా కూడా వెంటనే ఆ గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ షేక్ హ్యాండ్ చేసుకుంటారు. సో అది స్పోర్ట్స్ ఆడినప్పుడు ఆ స్పిరిట్ ఉండాలి అంటారు కదా. ఆ పిల్లోడు వచ్చిన వెంటనే ఆ గౌతమ్ అస్సలకి వర్స్ట్ బిహేవియరు అది కూడా. సో అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వద్దాం మెయిన్ పాయింట్లోకి. యావర్ యావర్ అంటున్నా, మన అమర్దీప్ పూసుకొని కూర్చో ఉన్నాడు, ఏందని అని చెప్పేసి ప్రియాంక వచ్చింది, ఎందుకు నేను ఒక వ్యర్థ పదార్థాన్ని ఇక్కడ, ఆయనేమో అన్నా అని చేయబట్టుకుంటే చెప్పోరా అని చెప్పి చీదరించుకుంటున్నాడు. ఆ ఫ్రెండ్స్ అనుకొని మాట్లాడుతుంటే నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అనే ఏదో అని అంటున్నారు అని చెప్పేసి నిజంగా ఎంత కామెడీ చేస్తా ఉన్నాడు అమర్దీప్. ఎంటర్టైనర్ ఆఫ్ ది సీజన్, బిగ్ బాస్ సీజన్ 7కి ఎంటర్టైనర్ అమర్దీపే అని చెప్పుకోవచ్చు. ఇదంతా నిన్న జరిగింది. కెప్టెన్ అయిపోయాడు పల్లవి ప్రశాంత్. మనం ఈరోజు కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకున్నట్టున్నాం. ఈరోజు మంచి క్లాస్ ఉన్నట్టుంది, కొంచెం చూద్దాం ఈరోజు ఎలా ఉందో. సో ఇంకొకటి ఏంటంటే మళ్ళీ రేపు సండే కదా, 7:00 కి స్టార్ట్ అవుతుందంట మళ్ళీ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంట. ఒక్కరో ఇద్దరు కాదు చాలామంది అని చెప్తున్నారు. ఎవరు వస్తారో, మళ్ళీ గేమ్ ఎలా ఉంటుందో, ఇంట్రెస్ట్ వస్తుందో ఇంట్రెస్ట్ పోతుందో తెలీదు. సో ఆ ఫేసెస్ కొత్త ఫేసెస్ ఎలాగ బిహేవ్ చేస్తారు, ఏంటి ఏ గ్రూప్స్ స్టార్ట్ చేస్తారు అవన్నీ రేపు చూసేద్దాం చూసేసిన తర్వాత. సో ఇది ఈరోజు వీడియో, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. బాయ్ బాయ్.